తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 8 మందిని వివిధ శాఖలకు కేటాయించింది. ట్రాన్స్కో జన్కో సీఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది. ప్రభాకర్ రావు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రిజ్వీకి బాధ్యతలు అప్పగించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించింది. అలాగే హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని అమ్రపాలికి ప్రభుత్వ బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగాను అమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది ప్రభుత్వం. ఇక ముఖ్యంగా విద్యుత్ శాఖలో భారీ మార్పులు జరిగాయి. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ, ట్రాన్స్కో జెఎండీగా సందీప్ కుమార్ ఝా నియమితులయ్యారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బి గోపిని నియమించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 8 వివిధ శాఖలకు కేటాయించింది. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది. ప్రభాకర్ రావు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రిజ్వీకి బాధ్యతలు అప్పగించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించింది. అలాగే హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని అమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగాను అమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది ప్రభుత్వం. ఇక ముఖ్యంగా విద్యుత్ శాఖలో భారీ మార్పులు జరిగాయి. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ, ట్రాన్స్కో జెఎండీగా సందీప్ కుమార్ ఝా నియమితులయ్యారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బి గోపిని నియమించింది ప్రభుత్వం.